हाई फ्रेंड्स वीडियो चूँगी एलईडी बल्ब एपड़ना रिपेयर वस्तु चूँ एलईडी दींप शार्टा एलईडी बल्ब चलईडी कल पे चूँ आलईडी डैरक्टेक दी रीप्लेस वीडियो में मैं एलईडी बल्ब एना रिपेयर वस्ते एलईडी कल पे रीप्लेस एला चाला चूपा चाल ईजी आधा रिपेयर चुस्कुस्तु चूँ डैरक्टे वार पद रोज लेकिन नल रोज लाइल कल विधि रीप्लेस रोज पे मूड ने आर ने संवसमुख रिपेयर एला चाला चूपा चूँ फ्रेंड्स वीडियो में मैं एलईडी बल्ब रिपेयर एला चाला चूपा चाला ईजी अंडी टेस्ट क्लैंप बोर्ड लेकिन पर्वे मल्टीमीटर लेकिन पर्वेदी चला ईजी चूँ होल्डर मेरे नार्मल होल्डर मेरे स्ट्रेट होल्डर तस्को दाखान रूल कनेक्शन विधा दीन मैं ये विधि रिपेयर चाहिए चूपा काकते दर सैलरी गन उल सैलरी गन लेको रिपेयर चयले सैलरी गन लिंक का डिस्क्रिप्शन इसमें का पर्चे चुस्को इत रूल याब रूपये मोदी सैटदी एलईडी बल्ब में मन प्राब्लम चूँ एलईडी बल्ब मन मीनी ब्लिंकिंग प्रॉब्लम लेदे मन कोई एलईडी शार्टी लेदे इंकोटे मन को सर्किट बोर्ड उपल सर्किट बोर्ड प्रॉब्लम सर्किट बोर्ड एला रिपेयर चाहिए नो वीडियो चाहिए कावे आ चानल पे चूँ एलईडी बल्ब रिपेयर फुल्कोवाले चूँ जिलानी व्लॉग्स क्रिएटिव आइडियास ना चैनल आ चैनल मत वीडियोस अभी अपलोड विधा एलईडी बल्ब रिपेयर वस्ते रिपेयर चुस्कोनी आ चैनल चेक एलईडी बल्ब प्रॉब्लम एला चेक चूपी चूँ फस्ट मन क्या क्या पैन कपनी चूँगी विधा मन अट्ला वेसोस रेदन टेस्टर उदा टेस्टर पे विधा मन तीयचु चूँ एलईडी बल्ब इलाटे मन की चेन एलईडी चीज चूँ दींत मन इधक एलईडी डाउट होना चक्ला चक् चूपा ఒకవేళ LED పోతే మీరు డైరెక్ట్ చేయకండి అంటే షార్ట్ చేయకండి డైరెక్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది LED ని మనం రీప్లేస్ చేయాలా LED ఎలా రీప్లేస్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం హోల్డర్ కనెక్ట్ చేసుకుందాం కరెంట్ కనెక్షన్ ఈ విధంగా మీరు హోల్డర్ సెట్ చేసుకోండి కనెక్ట్ చేసుకోండి స్విచ్ ఆన్ చేయండి చూడండి స్విచ్ ఆన్ చేసిన తర్వాత పొరపాటున కూడా మీరు దీని లోపల చేయి పెట్టకండి షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది మీకు కొద్దిగా భయంగా ఉంటే సేఫ్టీగా మీరు చెప్పులు వేసుకోండి ఓకేనా మీరు తగలేయకండి ఫస్ట్ మనం బల్బ్ ని ఈ విధంగా మనం పెడదాం ఓకేనా చూడండి ఎల్ఈడీ ఉన్నాయి కదా ఎల్ఈడీ మనకు బ్లింకింగ్ అంటే కొంత కొద్ది బ్లింకింగ్ అవుతుంటాయి ఓకేనా షార్ట్ అయినా కూడా మనకు ఎల్ఈడీ కనుక్కోవడం ఎలా చూపిస్తా చూడండి ఈ ఎల్ఈడీ లైట్ మీరు చెక్ చేయాలంటే చూడండి ఈ విధంగా మీరు ఒక వైర్ తీసుకోండి 180 వైర్ ఏదైనా వైర్ లేదంటే మీరు కొద్దిగా పట్టకర ఉంటే పట్టకర కూడా మీరు యూస్ చేయొచ్చు చూడండి నేను వైర్ యూస్ చేస్తాను ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే సేఫ్టీగా ఉండేదానికి ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క బల్బ్ ని డైరెక్ట్ చేయాలా ప్లస్ మైనస్ ని ఏదైనా డైరెక్ట్ చేయండి ఈ విధంగా ఇలా చెక్ చేసుకుంటూ రావాలా ఏదైనా బల్బ్ పోయిన డౌట్ ఉంటే ఆ బల్బ్ని చెక్ చేయాలి పర్టికులర్గా చూడండి వెలుగుతుంది ఈ విధంగా మనకు ఈ బల్బ్ డౌట్ అని చెప్పాను కదా ఆ బల్బ్ని మనం డైరెక్ట్ చేశాను వెలుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎల్ఈడి లైట్ ఉంది కదా దీన్ని తీసేసి మనం వేరే ఎల్ఈడి మనం మార్చాలా చూడండి ఇది పాత ఎల్ఈడి బల్బ్ ఇది పోయి ఉంటే దాన్ని సర్క్యూట్ తీసేసాను లైట్ ఇది దీంట్లో ఎల్ఈడి మనం తీసి దాంట్లో మనం మారుద్దాం ఏ విధంగా మార్చాలో చూపిస్తాను అది కూడా చూడండి ఈ ఎల్ఈడి లైట్లో నేను ఏం చేశానంటే అంతకుముందు ఇక్కడ డైరెక్ట్ చేశాను ఈ విధంగా ఎల్ఈడి తీసేసి అంటే ఎల్ఈడి తీసేసి ఇక్కడ డైరెక్ట్ చేశాను ఇలా డైరెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఇది భిన్న కాలిపోయింది అందువల్ల ఈ ప్రాబ్లం రాకుండా ఎల్ఈడి మనం రీప్లేస్ చేద్దాం ఈ ఎల్ఈడి మనం తీసేదానికి కంపల్సరీ మన దగ్గర సాల్డింగ్ గన్ ఉండాలా ఓకేనా ఇంకా ఫస్ట్ అయితే మనకి ప్రాబ్లం అర్థమైపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్క్రూలు ఓపెన్ చేసుకోవాలా ఈ స్క్రూలు ఈ కనెక్షన్ తీసేయాలా తీసిన తర్వాత మనం యాస్టెస్గా మళ్ళీ కనెక్షన్ చేద్దాం ఈ బోర్డు తీస్తేనే మనం ఎల్ఈడి బల్బ్ని తీయగలుగుతాం ఓకేనా ఫస్ట్ నేను ఈ కనెక్షన్ తీసేసి ఈ స్క్రూ తీసేసి ఈ బోర్డుని తీసుకుంటాను ఇప్పుడు వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను చేస్తాను చూడండి ఏ విధంగా తీసేస్తాను ఈ విధంగా మనం ఈజీగా తీసేయచ్చు బోర్డుని ఆ తర్వాత చూడండి ఇక్కడ పోయిన ఎల్ఈడిని తీసేసి మనం ఆల్రెడీ నేను ఒక ఎల్ఈడి తీసి పెట్టాను ఆ ఎల్ఈడిని మనం ఏ విధంగా బిగించాలో చూపిస్తాను నేను చూపించాలా దాంట్లో తీసింది ఆల్రెడీ ఎల్ఈడి ఇప్పుడు ఎలా తీస్తానో యాస్టెస్గా అలాగే ఫిట్ చేస్తాను మీరు కూడా ఆ విధంగానే తీసి ఫిట్ చేసుకోవచ్చు చూడండి సెల్డింగ్ అని తీసి మనం ఈ విధంగా మనం కింద సెట్ చేయాలా ఒక స్క్రూ డ్రైవర్ ఏదైనా అట్ట పెట్టుకోండి అట్ట పెట్టి ఈ విధంగా పెట్టుకుంటే కొంచెం ఇది కిందికి ఇట్లు సెట్ అవుతుంది ఆ తర్వాత మనం తీయాల్సిన ఎల్ఈడి ఉంది కదా దాన్ని హీట్ చేయాలి మనం హీట్ చేయాలంటే ఏ విధంగా చూడండి ఈ విధంగా మీరు పెట్టాలా కరెక్ట్గా సాల్డింగ్ గన్ మీద ఈ విధంగా మనం ఆ బోర్డుని పెట్టాలా చూడండి ఎల్ఈడి లైట్ మనకు ప్లస్ మైనస్ కూడా ఉంటాయండి చూడండి పెద్ద సాల్డింగ్ ఉంది కదా ఇది మైనస్ ఇది ప్లస్ చిన్న సాల్డింగ్ ఈ విధంగా బోర్డులో కూడా ఉంటుంది కరెక్ట్గా మీరు చూసి ఏ విధంగా ఉందో కరెక్ట్గా చూసి ఆ విధంగా ఫిట్ చేసేయాలా చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీకు ఒక నిమిషాల్లోనే మీకు ఒక ఈజీగా మీకు బల్బ్ వచ్చేస్తుంది చూడండి ఎల్ఈడి హీట్ ఎక్కింటే చూసారా ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్ కాలిపోయిన ఎల్ఈడిని తీసేసాను ఇప్పుడు బాగున్న ఎల్ఈడిని ఫిట్ చేద్దాం కనెక్షన్ చూడండి ఏ విధంగా ఉందో అలాగే బిగించాలా మీరు ఒకసారి బోర్డులో చూడండి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మైనస్ ఇది ప్లస్ సేమ్ విధంగా ఈ విధంగా ఉంది కదా చిన్న మైనస్ పెద్దది సెల్లింగ్ అన్ను ఈ విధంగానే మనకు బల్బులో కూడా ఉంటుందండి చూడండి బల్బులో కూడా ఈ విధంగానే ఉంటుంది కరెక్ట్గా మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా చూసి మీరు పెద్దది
పెద్దది పెద్ద సైడ్ చిన్న చిన్న సైడ్ ఈ విధంగా పెట్టేయండి కరెక్ట్గా. ఓకే ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్గా పెడితే హీట్ ఎక్కి అది అతుక్కుంటుంది. ఈ విధంగా బల్బును కరెక్ట్గా సెట్ చేసుకుని మీరు సాల్డింగ్ గన్ మీద పెట్టండి. సాల్డింగ్ గన్ మీద పెట్టగానే హీట్ అయ్యి అదే కరుచుకుంటుంది. ఓకే ఫ్రెండ్ ఇప్పుడు మనం దీన్ని అతికిచ్చేద్దాం బల్బుని. ఓకే ఇప్పుడు ఇది అతుక్కుంటుంది. కొంచెం దీన్ని మనం ప్రెస్ చేయాలి ఈ విధంగా. ఈ విధంగా ప్రెస్ చేస్తే కొంచెం ఈజీగా అతుక్కునేదానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఓకే ఈ విధంగా అతికియండి, సింపుల్గా అతుక్కుంటుంది. ఇప్పుడు పక్కన తీసేద్దాం దీన్ని. ఇది కొద్దిగా ఆరగానే మీకు అతుక్కుంటుంది. పొరపాటున మీరు ఈ బోర్డుని తగిలారు చాలా హీట్గా ఉంటుందండి, కాలుతుంది. చూడండి ఎల్ఈడీని బిగించేస్తాను. ఇక్కడ కొత్తగా ఉంది కదా ఎల్ఈడీ మనం బిగించింది. ఇవన్నీ మనం పాత ఎల్ఈడీ. ఈ విధంగా మీరు సల్డింగ్ అని మీద పెట్టి ఈ విధంగా ఈజీగా మీరు అతికియచ్చు. ఓకే ఇప్పుడు మనం ఎలా ఉందో అలా రీఫిటింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం యాస్టిస్గా ఎలా ఉందో అలా కనెక్ట్ చేయండి, సరిపోతుంది. చూడండి పోయిన ఎల్ఈడీ ఇక్కడ ఉంది, మనం మార్చిన ఎల్ఈడీ ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ విధంగా యాస్టిస్గా అంతే అండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఎలా తీసి ఎలా బిగించాను చూపించాను కదా, ఆ విధంగా చేసుకోండి. ఒక్కసారి రెండు ఎల్ఈడీ పోతే, ఒకసారి మూడు ఎల్ఈడీ పోతే చెప్పలేము. ఈ విధంగా పోతే మీరు మార్చుకోండి. రిపేర్ అయిపోయింది, ఇప్పుడు మనం చెక్ చేద్దాం పనిచేస్తుందో లేదో. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం ఎల్ఈడీ మార్చిన దానివల్ల చూడండి మనకు ఎక్కువ రోజులు పనిచేస్తుందండి. ఇది ఒకసారి మనకు 6 నెలలు ఇలా సంవత్సరం కూడా పనిచేస్తుంది కొన్నిసార్లు ఇలాగా. ఓకే డైరెక్ట్ చేస్తే ఏమవుతుందండి, మీకు వారం 10 రోజులు లేదా 4 రోజులు మీకు 15 రోజులు ఎప్పుడైనా కాలిపోవచ్చండి, చెప్పలేము. ఒకవేళ బాగుంటే రావచ్చు. ఈ విధంగా మీరు ఎల్ఈడీని రీప్లేస్ చేయండి. ఎల్ఈడీని మీరు డైరెక్ట్ చేశారనుకోండి ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకే పెట్టేశాను, ఇప్పుడు ఆన్ చేద్దాం కరెంటు. చూసారా పెరుగుతుంది, ఇక రిపేర్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎల్ఈడీ లైట్ రిపేర్ చేస్తే. యాజ్ ఇట్ ఈస్గా మీరు కప్పుని ఎలా తీసారో అలాగే ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం పెట్టేద్దాం బల్బును, చెక్ చేద్దాం పనిచేస్తుంది లేదా. చూడండి పనిచేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఎల్ఈడీ లైట్ని. చూడండి ఒక హోల్డర్తోనే, డిస్ట్రిక్ ల్యాంప్ బోర్డ్ అవసరం లేదు మనకు, మల్టీమీటర్ అవసరం లేదు. ఒక హోల్డర్ మీరు సాల్డింగ్ అంతా రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా మనం చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఎల్ఈడీ పోతే ఎల్ఈడీ రీప్లేస్ చేయండి, దానికి మనకు ఓన్లీ సాల్డింగ్ అని అవసరం. మనకు సాల్డింగ్ అని కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, మీరు పర్చేజ్ చేసుకోండి. 250 రూపాయలు మీకు సెట్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్ ఇలాంటి క్రియేటర్స్ చాలా చేస్తుంటారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం అందరూ, బై ఫ్రెండ్.